హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను నైట్ 12 o'clock ఇది దహనం చేస్తారని చెప్తే 12 o'clock కోసం మీకోసం ఇక్కడికి వచ్చాను. సో మీకు ఇది ఎలా దహనం చేస్తారో, ఇక్కడ పూజ చేస్తారంట, అది ఎలా చేస్తారో మీకు చూపిస్తానండి. సో మీరు ఒక్క లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు తెలిసి మన తెలంగాణలో కూడా ఇక్కడ ఇలా జరపారండి. సో ఓన్లీ ఇది నార్త్ ఇండియాలో మాత్రమే జరుపుతారు. ఇది ఇలా ఎందుకు చేస్తారో అని కూడా మీకు నేను నీట్గా వీడియోలో చెప్తానండి, ఎందుకు ఇలా సెలబ్రేట్ చేస్తారో. నైట్ ఎగ్జాక్ట్గా 12 అవుతుందండి, ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తారంట. ఫ్రెండ్స్, ఇలాంటి హోలీ నా జీవితంలో ఇప్పటివరకు చూడలేదు. సో మీరు కూడా చూడకపోవచ్చు. సో మీరు ఖచ్చితంగా చూడాలనే వీడియో, చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తుంటానండి ఉత్తరప్రదేశ్లో. ఇది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ డిస్టిక్ అండి. నా ఇంటి దగ్గర నుంచి సరిగ్గా 1/2 kilometer దూరంలో ఉంది ఈ చౌరస్తా. చూడండి, ఇక్కడ రోడ్డుకి మధ్యలో అన్నీ మొక్కలు అంటే కట్టెలు అన్నీ పెట్టి మధ్యలో ఒక రాక్షసుని పెట్టారండి. దీన్ని సరిగ్గా 12:30 తర్వాత దీన్ని కాలుస్తారంట. సో మీకు ఆ వీడియో నేను మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. వైష్ణవ పురాణం ప్రకారం రాక్షసుల రాజైనటువంటి హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశాడండి. అయితే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకొని అడగగానే ఈ హిరణ్యకశ్యపుడు, నాకు అసలు చావై ఉండకూడదు, నన్ను పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, అలాగే ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, అలానే ఆకాశంలో చంపకూడదు, మరియు భూమిపైన కూడా చంపకూడదు, ఇంకోటి మనిషి చంపదు నన్ను, జంతువు కూడా చంపద్దు, ఇలాంటి ఆయుధాలతో కూడా నేను చనిపోవద్దు అని అడిగాడు. దానికి బ్రహ్మ సరే అని చెప్పేసి వరమిచ్చాడండి. అయితే ఆ వరం వచ్చిన వెంటనే ఇంకా దేశ ప్రజలందరినీ కూడా బాధ పెట్టడం స్టార్ట్ చేశాడు. ప్రజలనే కాకుండా దేవతలను కూడా చాలా కష్టపెట్టాడండి ఇతను. అలాంటి హిరణ్యకశ్యపుని రాక్షసుని కడుపులో ప్రహ్లాదుడు అనే ఒక బాలుడు జన్మించాడండి. అతను మాత్రం ఇతనిలా కాకుండా దైవ పూజ అంటే దైవం పైన ఇష్టంతో దైవాన్ని కొలిచేవాడండి. కొడుకు దైవాన్ని నమ్ముతున్నాడు, దైవానికి పూజ చేస్తున్నాడని చెప్పేసి తన సొంత కొడుకునే చంపాలని ప్రయత్నించాడండి ఈ హిరణ్యకశ్యపుడు. తన కొడుకుని చంపాలని చాలా విధాలుగా ప్రయత్నం చేశాడండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బాలుడు కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువు ఆ బాలునికి తోడుగా ఉండి అతన్ని ఎలవెలలా రక్షించేవాడండి. చివరికి ఆ హిరణ్యకశ్యపుని యొక్క చెల్లెలండి, ఆమె పేరు హోళిక. నువ్వు ఈ బాబును నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నికి ఆహుతివైపోవాలి అని చెప్పి ఆజ్ఞాపించాడండి. దానికి అతని చెల్లెలు హోళిక సరే అని చెప్పేసి ఆ బాబుని బలవంతంగా తీసుకొని ఆ మంటల్లో దహనమైపోదామని చెప్పి కూర్చున్నదండి. కానీ ఆ శ్రీ మహావిష్ణువు ఆ బాలుడికి అగ్గి అంటుకోకుండా కాపాడాడండి. కానీ రాక్షస చెల్లెలు అయినటువంటి హోళిక మాత్రం అగ్నికి దహనమై చనిపోయిందండి. ఈ సంఘటనకు గుర్తుగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఆ ఫోటోలో చూస్తున్నారు కదండి మీరు, ఆ బాబండి అతను. సరిగ్గా కాల్ చేసే సమయానికి ఆ మంటల్లో నుంచి ఆ బాబును బయటకు తీస్తారండి. ఆ హోళిక మాత్రం అగ్నికి ఆహుతి అయిపోతుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు, నేను మీ రమేష్. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ తెలుగు ట్రావెలర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు హోలీ జరుపుకున్నారండి. హోలీ అనేది మన నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. మన సైడు దసరా, దీపావళి, సంక్రాంతి జరుపుకుంటారు. నార్త్ ఇండియాలో హోలీ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. మరియు ఇలాంటి హోలీ ప్రపంచంలో ఎక్కడ కూడా మీరు చూసుండ్రు. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూస్తారని అనుకుంటున్నానండి. చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే హోళిక చనిపోయిన తర్వాత ప్రహ్లాదుడు చనిపోలేదు అన్న కోపంతో హిరణ్యకశ్యపుడు తన ఆగడాలను మరింత పెంచాడండి. దాంతో శ్రీ మహావిష్ణువునికి చాలా కోపం వచ్చి
నరసింహస్వామి అవతారంలో వచ్చాడండి, అంటే సగం మనిషి సగం సింహము. నెక్స్ట్ పగలు రాత్రి అంటే ఈవినింగ్ టైంలో, నెక్స్ట్ ఇంట్లో బయట కాకుండా గుమ్మం మధ్యలో అతన్ని హిరణ్యకశ్యపుని సంహరించాడండి. దీనికి ప్రతీకగా మనం ఇక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో ఇలా హోలీ సెలబ్రేషన్ చేస్తారండి. అంటే సేమ్ అదే టైప్లో హోలికను చౌరస్తా మధ్యలో కట్టెలు పేర్చి మధ్యలో హోలికను ఉంచుతారు. తన చేతిలో ప్రహ్లాదుని బొమ్మ పెట్టేసి సేమ్ అదే మాదిరిగా సంహారం చేస్తారండి. అదే మీరు వీడియోలో మీకు చూపిస్తాను, మీరు చూస్తున్నారు కూడా ఆల్రెడీ. అయితే కాన్పూర్ సిటీ మొత్తం కూడా ప్రతి చౌరస్తాలో ఇలా రోడ్డు మధ్యలో కట్టెలు పెట్టి మధ్యలో హోలిక నుంచి ఆ హోలిక చేతిలో ప్రహ్లాదుని బొమ్మ పెట్టి ఇలా సెలబ్రేట్ చేస్తారండి. లైటింగ్స్, డీజే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. అసలు మీరు చూస్తున్నారు వీడియోలో ఫుల్గా సెట్టింగ్స్, లైట్ సెట్టింగ్, డీజే అవన్నీ పెడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. చాలా గ్రాండ్గా చేస్తారండి ఉత్తరప్రదేశ్లో. అసలు ఇలా చేస్తారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో కూడా. చాలా ఘోరంగా అసలు నేనైతే నమ్మలేకపోయాను, అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అయితే కొన్ని చోట్ల హోలీని ఇంకో రకంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారండి. అది ఎలా అంటే, పూర్వకాలంలో శ్రీకృష్ణుణ్ణి నువ్వు నల్లగా ఉంటావని చెప్పేసి రాధ కామెంట్ చేస్తుందండి. సో అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా నన్ను కామెంట్ చేసింది అని చెప్పగానే, నువ్వు ఒక పని చేయి నాన్న, రాధకి రంగు పూయి అని చెప్పి అంటదంట. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఆ గోపికలతో కలిసి ఆ రాధకు రంగు పూయడానికి ఎలా సిచ్యువేషన్ వస్తుందంటండి. అలా వాళ్ళ హోలీ జరుపుకుంటారంట రంగు పూసుకుంటూ. సో దానికి గుర్తుగా కూడా ఇలా హోలీ జరుపుకుంటారంట. ఈ హోలీ పుట్టుక గురించి కొన్ని చోట్ల ఇలా కూడా చెప్పుకుంటారండి. ఏంటంటే పూర్వం శివుడు తపస్సు చేస్తూ ఉంటాడండి. అయితే శివపార్వతుల యొక్క పెళ్లి కోసము మన్మధుడు అంటే కాముడు ఆ శివుని యొక్క తపస్సుని భంగం చేయడానికి పైనుంచి పూల వర్షాన్ని కురిపిస్తాడు. దానికి శివుడు ఆగ్రహించి ఆ మన్మధుణ్ణి తన యొక్క మూడో కన్నుతో భస్మం చేస్తాడండి. అయితే ఆ మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతి కోరిక మేరకు మళ్ళీ ఆ మన్మధుణ్ణి బతికిస్తాడండి. అయితే శివుని కోపానికి దహనమైనటువంటి కాముడు లేదా మన్మధుని యొక్క సిచ్యువేషన్కి గుర్తుగా ఇలా భోగి మంటలు రేపి ఇట్లా ప్రజలందరూ హోలీని సెలబ్రేట్ చేసుకుంటారని కొంతమంది పూర్వీకుల నమ్మకం అండి. సో ఇదండి స్టోరీ హోలీ యొక్క పుట్టుక పూర్వతరాలండి. సో ఇప్పుడు నైట్ అయింది, ఇంకా నైట్ అయింది స్టార్ట్ అయిందండి. ఇలా ఉంటుందండి మన సిచ్యువేషను కాన్పూర్లో. మీరు చూడవచ్చు ఇక్కడ ఫుల్ డ్యాన్స్లు అవి చేస్తున్నారండి. సో కాన్పూర్ మొత్తంలో కూడా ఈ ఏరియాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. మీరు చూడొచ్చు ఎంత అందంగా రెడీ చేశారు, లైటింగ్ గట్రా కూడా. ఇక్కడ పోలీసులు కూడా కాపలా ఉన్నారండి. చూడొచ్చండి పోలీసులు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వాలంటీర్స్ కూడా వచ్చారండి. వైట్ క్యాప్ మన ఎల్లో క్యాప్ పెట్టుకున్న చూడండి, వాళ్ళు వాలంటీర్స్ అండి. ఇక్కడ అంటే ఇక్కడ ఇలాంటివి ఇట్లా అంటే వేరే ఏమన్నా గొడవలు అంటే జరగకుండా ఉండడానికి ఈ వాలంటీర్స్, నెక్స్ట్ ఈ పోలీసులు ఉన్నారండి ఇక్కడ సెక్యూరిటీ టైప్. ఇప్పుడు టైం సరిగ్గా 12 అయిందండి. ఆ పూజారి వచ్చాడండి పూజ చేయడానికి. ఈ పూజ అయిపోగానే ఇంకా దహనం స్టార్ట్ చేస్తారండి. అలాగే చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా పూజ చేస్తారండి. మీరు చూస్తున్నారు వీడియోలో ఒక ఆవిడ పూజ చేస్తుంది.
ఈ హోళిక దహనానికి ముందు జాతీయ గీతం పాడతారండి. జాతీయ గీతం పాడిన తర్వాత ఆ పూజారి ఈ లోకల్ ఎమ్మెల్యే చేత పూజ చేపిస్తాడండి. పూజ చేపించిన తర్వాత ఆ ఎమ్మెల్యే చేత ఫస్ట్ దహనం స్టార్ట్ చేపిస్తాడు. దాని తర్వాత మిగిలిన ప్రజలందరూ కూడా దహనాన్ని స్టార్ట్ చేస్తారండి.
చూడొచ్చండి హోళికా దహనం స్టార్ట్ అయింది. సో ఆ ప్రహ్లాదుని ఆ పర్సన్ బయటికి తీసుకొస్తున్నాడండి, అంటే శ్రీ మహావిష్ణువు ఆ ప్రహ్లాదుని కాపాడాడు. దానికి చిహ్నంగా ఇలా ఆ బాబు ప్రహ్లాదుని చేతిలో ఎత్తుకొని కిందికి వచ్చాడండి. మీరు చూస్తున్నారు వీడియోలో. సో జాగ్రత్తగా దిగాడండి అతని ఆ బొమ్మ, ప్రహ్లాదుని బొమ్మ అండి. ఆ ప్రహ్లాదుని కాపాడాడు, దాని చిహ్నంగా ఇలా ఉందండి. సో ఫైనల్గా నేను కూడా ప్రహ్లాదుని ఎత్తుకున్నానండి. నేను చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఇలాంటి ఒక అకేషన్కి నేను అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయండి, హోలీ సెలబ్రేషన్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్.